మన స్టోరీ పేరు ఏంటంటే బాబు హలో ఐజాక్ మన స్టోరీ పేరు ఏంటంటే ద కౌంట్ గేవ్ హిమ్సెల్ఫ్ ద కౌంట్ గేవ్ హిమ్సెల్ఫ్ అంటే కౌంట్ అనే అబ్బాయి మీలాంటి అబ్బాయి అన్నమాట సండే స్కూల్ అబ్బాయి దేశంలో ఉంటాడు ఆ అబ్బాయి మరి ఏమిచ్చాడు దీని కథ మరి తెలుగులో చెప్పాలంటే అతను తన సమస్తాన్ని సమర్పించాడని అర్థం ద కౌంట్ గేవ్ హిమ్సెల్ఫ్ తర్వాత ఈ అబ్బాయి పూర్తి పేరు ఏంటంటే ద కౌంట్ నికోలస్ లుడ్విగ్ వాన్ జిన్నెండర్ అనే పెద్ద పేరు వాళ్ళ తల్లిదండ్రులు తనకు పెడుతూ వస్తారన్నమాట ఈ అబ్బాయి ఎక్కడ పుట్టాడంటే ఈ మరి బావ పేరు ఒకసారి పనకండమ్మా కౌంట్ జిండెన్ డార్ ద కౌంట్ జిండెన్ డార్ ఈ అబ్బాయి మరి జర్మనీ దేశంలో దాదాపు 18th century స్టార్టింగ్లో ఒక క్రైస్తవ కుటుంబంలో జన్మిస్తాడనమాట ఆ తల్లిదండ్రులు తమకు అనుగ్రహించిన తమ కుమారుని బట్టి ఎంతో సంతోషిస్తారన్నమాట అప్పుడు వాళ్ళ అమ్మగారు ఏమంటారంటే అబ్బాయిని చూస్తూ కౌంట్ మరి ఆమె తను తన హృదయంలో ప్రార్థన చేసుకుంటుంది ఇలాగా ఏమంటే దేవా ఈ బిడ్డను నాకు ఒక బహుమానంగా కుమారుని అనుగ్రహించావు మరి ఈ బిడ్డ పెద్దవాడైనప్పుడు మీ సన్నిధిలో నిందారహితంగా నడుచుకున్నట్టుగా సహాయం చేయని తను ప్రార్థన చేసుకుంటుందన్నమాట అలాగే తన తండ్రి కౌంట్ యొక్క తండ్రి ఆ జర్మనీ గవర్నమెంట్లో మరి పెద్ద ఉన్నతమైన అధికారిగా పనిచేస్తుంటాడు అతను ఏమనుకుంటాడంటే ఈ బిడ్డ పెద్దవాడైనప్పుడు ఈ దేశాన్ని జర్మనీ దేశాన్ని ఏలే అధినేతగా అవుతాడని తను తలస్తూ వస్తాడు తమ తల్లిదండ్రులు ఇద్దరు కూడా ఒక తీర్మానం చేసుకుంటారు ఏంటంటే ఈ బిడ్డను మనము మరి దేవుని కొరకు భయభక్తులతో పెంచితే పెద్దవాడైనప్పుడు అతను తప్పిపోకుండా మరి దేవుని ఎందు భయభక్తి కలిగి మరి తను జీవిస్తాడని తీర్మానం చేసుకుంటారు కనుక ఆ రీతిగా ఉన్నప్పుడు దురదృష్టవశాత్తు కౌంట్ యొక్క తండ్రి మరి కౌంట్కి జస్ట్ 1.5 months ఏజ్లోనే తను చనిపోతాడనమాట చనిపోయినప్పుడు కౌంట్ గారి అమ్మగారు మరి ఈ చిన్నబాబుని తీసుకొని మరి కౌంట్ వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళిపోతారు వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఊరు చూడండి అమ్మ ఇక్కడ ఇది ఒక పెద్ద కోట అనమాట వాళ్ళది చాలా పెద్ద ఇల్లు వీళ్ళది ఒక పెద్ద కుటుంబం ఓకే సో ఈ పెద్ద కుటుంబంలో ఈ పెద్ద ఇంటికి కౌంట్ వాళ్ళమ్మ తీసుకొని వెళ్తుంది అక్కడ ఎవరెవరు ఉంటారంటే కౌంట్ వాళ్ళమ్మ వాళ్ళ అమ్మమ్మ ఈ ముగ్గురు కూడా అక్కడ ఈ పెద్ద గృహంలో ఉంటారు ఈ గృహంలో లేదా ఈ పెద్ద కోటలో చాలా గదులు ఉంటాయన్నమాట కనుక ఇటువంటి శ్రేష్టమైనటువంటి పెద్ద ఇంటిలో గొప్ప ఇంటిలో కౌంట్ పెరుగుతూ వస్తాడు కౌంట్కి మరి 3 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ అమ్మగారు ఒక ట్యూటర్ని అంటే ట్యూటర్ అంటే ఒక స్పెషల్ టీచర్ ఆ స్పెషల్ టీచర్ ఎప్పుడు కూడా ఈ వీళ్ళింట్లోనే ఉండి కౌంట్కి ఎలా చదవాలనో ఎలా మరి రాయాలనో తర్వాత ఈ గొప్ప ఇంటిలో ఎలా ప్రవర్తించాలో తనకు బుద్ధి మరి నేర్పుతూ వస్తాడనమాట మరి అంతేకాకుండా కౌంట్ యొక్క అమ్మమ్మ కూడా ప్రతిరోజు కౌంట్కి బైబిల్ చదవడం బైబిల్ వాక్యాలు మరి కంఠస్థ చేయించడం ప్రార్థన నేర్పించడం ఇవన్నీ కూడా వాళ్ళు చేసేవారన్నమాట కనుక ఈ రీతిగా ఉన్నప్పుడు కౌంటు మరి వాళ్ళ అమ్మమ్మ అమ్మగారు నేర్పినటువంటి క్రమాన్ని తను పాటిస్తూ ప్రతిరోజు కూడా తను ప్రార్థన చేసుకుంటూ దేవుని వాక్యాలు చదువుకుంటూ జ్ఞాపకం పెట్టుకుంటూ ఉంటాడు కనుక ఆ రీతికున్నప్పుడు కౌంట్ చూడండి ఇక్కడ ఈ పిక్చర్లో కౌంట్ బైబుల్ చదువుకుంటున్నాడు బైబుల్ చదువుకొని వాక్యాలన్నీ కూడా మరి కంఠస్థ చేసుకుంటున్నాడు ఇది ఒక బాల్యం నుండి అంటే 3 సంవత్సరాల వయసు నుంచే 3 ఇయర్స్ ఏజ్ నుంచే అతను ప్రాక్టీస్ చేస్తూ వస్తాడనమాట కనుక ఈ రీతికున్నప్పుడు బైబిల్ చదువుతున్నప్పుడు తనకు ఒక వాక్యం గుర్తొస్తుంది అదేంటంటే 1 కొరింథీ 15:3 దాంట్లో ఏం రాస్తుందంటే యేసుక్రీస్తు మన పాపం నిమిత్తము చనిపోయెను సమాధి చేయబడెను లేఖనుల ప్రకారము తిరిగి లేచినని వాక్యం అక్కడ కనబడుతుంది ఆ వాక్యం ద్వారా కౌంట్ తను కూడా ఒక పాపినని ఆ 3 సంవత్సరాల వయసులోనే గ్రహించి మరి యేసు ప్రభు నా పాపంలో కొరకు చనిపోయాడని గ్రహించి తను మరి ఇంకా ఎక్కువ దేవుని గురించి తెలుసుకోవాలని మరి తను బైబిల్ను ప్రతిరోజు కూడా చదువుతూ వస్తాడు కనుక ఆ రీతికి ఉన్నప్పుడు కౌంట్కి 4 ఇయర్స్ వస్తారన్నమాట
కౌంట్ 4 ఇయర్స్ వచ్చినప్పుడు తనకు ఒక ఆలోచన వస్తుంది. ఆ రోజు ఇంట్లో ఎవరు ఉండరు, ఒంటరిగా ఉంటాడు. మరి ఈ రీతిగా ఆలోచన చేసుకుంటాడు, ఏమంటే నేను యేసుప్రభుకు ఒక ఉత్తరం రాస్తానని తను అనుకుంటాడు మనసులో. అనుకొని ఒక పేపర్ తీసుకొచ్చి మరి ఈ రీతిగా రాస్తాడు. ఇక్కడ ఏం రాస్తాడంటే ఇంగ్లీష్లో ఉంది, ఏమంటే డియర్ జీసస్ కమ్ ఇన్ టు మై హార్ట్ అండ్ వాష్ మై సిన్స్ అవే, బీ మై ఓన్ సేవియర్ షెఫర్డ్ ఫ్రెండ్ అండ్ ఐ విల్ బి దైన్ ఫర్ ఎవర్ అనేది. అంటే దీని అర్థం ఏంటంటే తెలుగులో ప్రభువైన యేసు నా హృదయంలోనికి రా, నా పాపములను తుడిచివేయి, నీవే నా సొంత రక్షకుడిగా, నా కాపరిగా, నా స్నేహితుడిగా ఉండు, తద్వారా నేను నీ కొరకు నిత్యం జీవించలాగానని తను ప్రార్థన చేసుకుంటాడు. చేసుకొని ఈ ఉత్తరం రాసి, చూడండి అమ్మా ఇక్కడ కవర్ ఉంది కదా, ఇలాంటి కవర్లో పెట్టేసి ఈ ఉత్తరాన్ని మరి తను ఇదొకసారి పలకండి నాతో పాటు. డియర్ జీసస్ కమ్ ఇన్ టు మై హార్ట్, బీ మై వాష్ మై ఆల్ సిన్స్ అవే, బీ మై ఓన్ సేవియర్ షెఫర్డ్ ఫ్రెండ్ అండ్ ఐ విల్ బీ దైన్ ఫర్ ఎవర్. ఇలా ప్రార్థన చేసుకొని ఒక లెటర్ రాసి ఈ కార్డులో ఇలా పెట్టేసి ఈ కార్డులో తను మరి పోస్ట్ చేసినట్టుగా ఇప్పుడు చూడండి ఇక్కడ తన కిటికీ గది తెరిచి ఆ కవర్ని మరి పోస్ట్ చేసినట్టుగా అక్కడ మనం చూస్తున్నాం ఈ పిక్చర్లో. కనుక అతను ఈ కవర్ని కిందికి వేస్తా అనుకుంటున్నాడు, ఈ కవర్ మరి కొద్ది నిమిషాల్లో కిందికి నేల మీద పడిపోతుందని. కానీ తన మనసులో ఏముందంటే యేసుప్రభు ఎల్లప్పుడు కూడా నాతోనే నా హృదయంలోనే ఉన్నాడు, ఆయన నన్ను ఎప్పుడు విడిచి పెట్టని దేవుడని తను జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాడు. కనుక ఆ రీతిగా దేవుని పట్ల తనకున్న భయభక్తులు దినదినం కూడా ఎక్కువతో వస్తాయి. కనుక మరి ఏం చేస్తారంటే మరి కొంతకాలం తర్వాత కౌంటు, ఇక్కడ చూడండి అమ్మా ఈ పిక్చర్లో కౌంటు, మరి ఎవరైనా ఇద్దరు ముగ్గురు స్నేహితులు కనపడ్డారనుకోండి వాళ్ళ కోటలో, వాళ్ళని పిలుచుకొచ్చి ఏం చేస్తాడంటే కూర్చోబెట్టి దేవుని వాక్యము బోధించినట్టుగా ప్రసంగాలు చేసినట్టుగా ఇలా అతను చేస్తూ వస్తాడు. ఒకవేళ ఎవరు కనపడలేదనుకోండి ఏం చేస్తారంటే ఖాళీ కుర్చీలన్నీ ముందు పెట్టేసుకొని తన ముందు అనేకమైన మరి మనుషులు కూర్చున్నట్టుగా అనుకొని తను వారికి దేవుని వాక్యం బోధిస్తున్నట్టుగా తను చేస్తూ వస్తాడు. కనుక ఈ రీతిగా తను చేస్తూ వచ్చినప్పుడు మరి తనకు దేవుడు ఎంతో సంతోషాన్ని సమాధానాన్ని ఇస్తూ వస్తాడు. అంతేకాకుండా కౌంట్కు ఒక కోరిక ఉంటుంది, అదేంటంటే తను పెద్దవాడైనప్పుడు మరి ఆ జర్మనీ దేశానికి ఒక మినిస్టర్ కావాలని ఆ గవర్నమెంట్లో తను కలలుగంటూ వస్తాడు. కనుక ఈ రీతిగా చేస్తూ వస్తాడు. అంతేకాకుండా కౌంటు మరి దేవుని వాక్యమే కాకుండా మరి పశువులను పక్షులను కూడా ఎంతో ప్రేమించేవాడు. కనుక ఒకసారి ఏమైందంటే కౌంటు ఒకసారి అంటే కౌంట్కి ఏంటంటే వాటర్ దగ్గర ఆడుకోవడం అంటే చాలా ఇష్టం. అప్పుడు ఏం చేస్తాడు, ఒకసారి తను సముద్ర తీరానికి వెళ్ళినప్పుడు అక్కడ కొన్ని పావురాలు వాటర్ తాగుతుంటాయి. ఒక పావురము వాటర్ తాగుతడానికి చాలా ఇబ్బంది పడుతుంటుంది అన్నమాట. అప్పుడు అది గమనించిన కౌంట్ ఏం చేస్తాడంటే ఒక వాష్ టబ్ ఉంటుంది, ఇది వాష్ టబ్. ఈ వాష్ టబ్లో అతనికి మామూలుగా అయితే ధైర్యం తక్కువ అయినా కానీ ధైర్యం చేసి ఆ వాష్ టబ్లో దూకేసి కొంత దూరం అలా ఆ పావురం దగ్గరికి వెళ్ళిపోయి దాన్ని పట్టుకొని మరి దాన్ని రక్షించి దాన్ని వదిలిపెట్టినట్టుగా ఇక్కడ ఈ పిక్చర్లు చూస్తాం. అంటే దీని అర్థం ఏంటంటే కౌంట్కి మనుషుల పట్లనే కాకుండా జంతువులు పక్షుల పట్ల కూడా ఎంతో ప్రేమ కలిగినవాడు. కనుక ఈ రీతిగా ఉన్నప్పుడు మరి తనకున్న ట్యూటర్ ఒకరోజు వచ్చి బాబు కౌంట్ నేను ఇప్పటి నుంచి ఇంకా నీ దగ్గర ఉండను, బయటకు వెళ్ళిపోతున్నాను, అయితే నేను వెళ్ళినా కూడా నువ్వు ఒకటి జ్ఞాపకం ఉంచుకోవాలి, అదేంటంటే నువ్వు యేసుప్రభు బిడ్డవి, యేసుప్రభు బిడ్డగానే జీవించాలి అని చెప్పి తను వెళ్ళిపోతాడు. అప్పుడు కౌంట్ చాలా బాధపడి మరి నేను యేసుప్రభు బిడ్డగానే జీవిస్తానని తీర్మానం చేసుకొని తను ఉంటాడు. ఆ రీతికి ఉన్నప్పుడు కౌంటు మరికొంత పెద్దవాడై మరి ఆ కోట నుంచి బయటికి రావడం జరుగుతుంది. వెళ్ళిపోయి మరి ఒక వేరే స్కూల్లో జాయిన్ అవుతాడనమాట. అంటే అప్పుడు కౌంట్ వయసు ఎంతంటే 10 ఇయర్స్. సో ఈ 10 ఇయర్స్ ఏజ్లో కౌంటు మరి బయటకు వచ్చినప్పుడు అక్కడ వేరే ట్యూటర్ ఒకడు ఉంటాడు, వాడు చాలా దుర్మార్గుడు అనమాట. ఎప్పుడు కూడా కౌంటు తప్పులు చేస్తే ఆ తప్పులన్నీ తీసుకెళ్ళి హెడ్ మాస్టర్కి చెప్పి హెడ్ మాస్టర్తో ఎప్పుడు కొట్టిస్తూ ఉంటాడు. తర్వాత అక్కడున్న తన తోటి విద్యార్థులు కూడా ఎంతో చెడ్డవారు, వారు కౌంట్ని చాలా బాధపడుతూ ఉంటారన్నమాట. కనుక ఆ రీతికి ఉన్నప్పుడు కౌంటు మరి అక్కడ గడిపే సమయానంతా ఎంతో బాధగా గడుపుతుంటాడు.
అయినప్పటికీ తను ఏ దేని గురించి కూడా కంప్లైంట్ చేయడు. ఎందుకంటే జీవంగల దేవుడు నాతో కూడా ఉన్నాడు, నాకు ఎప్పుడు సహాయం చేయబడని తను ఎప్పుడు తలస్తూ వస్తాడు. అలాగేదిగా అన్నప్పుడు మరి తనకు సమ్మర్ హాలిడేస్ ఇస్తారన్నమాట. సమ్మర్ హాలిడేస్ ఇచ్చినప్పుడు తన అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి మళ్ళీ అక్కడ కొంతకాలం గడిపి అక్కడ స్కూల్లో జరిగిన సంగతులన్నీ కూడా అమ్మమ్మతో పంచుకొని మరి చాలా బాధపడతాడు. అప్పుడు అమ్మమ్మ కూడా అర్థం చేసుకొని కౌంటుకి ధైర్యం చెప్పి నువ్వు మళ్ళీ తిరిగి వెళ్ళి బాగా చదువుకోవాలి, తర్వాత నువ్వు చదువుకొని మరి మంచి స్థితికి రావాలి, దేవుని సేవించాలని అమ్మమ్మ గారు చెప్పి ధైర్యం చెప్పి పంపిస్తారు. హాలిడేస్ అయిన తర్వాత వచ్చినప్పుడు దేవుడు అద్భుతంగా కౌంటుకి సహాయం చేసి మంచి మిత్రులను అంటే మంచి ఫ్రెండ్స్ను అనుగ్రహిస్తాడన్నమాట. వీరు కూడా కౌంట్ లాగానే ప్రతిదినం కూడా ప్రార్థన చేసుకొని వాక్యం చదువుకొని మరి దేవుని ఎందు భయభక్తులు వారి బాల్యం నుండే వారు కలిగి ఉంటారు. కనుక ఈ పిక్చర్ చూడడమా, మంచి మిత్రులను దేవుడు వారికి ఇచ్చినప్పుడు వీరు కొంతమంది ఇక్కడ గ్రూపులాగా ఫామ్ అయ్యి మరి ప్రతిదినం కూడా బైబిల్ చదువుకొని వాక్యం చదువుకొని మరి ప్రార్థన చేసుకొని వాళ్ళు గడుపుతుంటారు. వీరికి ఈ గ్రూప్కి ఒక పేరు పెట్టుకుంటారు వీళ్ళు, ఏంటంటే ద ఆర్డర్ ఆఫ్ ది గ్రెయిన్ ఆఫ్ మస్టర్డ్ సీడ్ అని. అంటే దీని అర్థం ఏంటంటే ఆవ గింజలు ఉంటాయి చూసారా, ఆవగింజల ఆర్డర్ లేదా క్రమం అని. అంటే ఆవగింజ దేనికి గుర్తుగా ఉందంటే బైబిల్లో ఆవగింజ అంత విశ్వాసం ఉంటే నీకు చాలు, పెద్ద కొండను తీసుకెళ్ళి ఆ సముద్రంలో పడమంటే పడుతుందని దేవుని వాక్యం రాసింది. కనుక దేవుని వాక్యంలో మత్తయి సువార్త 17:28 వరకు జ్ఞాపకం చేసుకొని మరి దేవునికి అసాధ్యమనేది లేదని మరి వారు ఆ గ్రూప్ అంతా తలుస్తూ వస్తారు. ఆ రీతిగా వీరు తమ సమయాన్ని గడుపుతూ తమ స్కూల్ను కంప్లీట్ చేయడం జరుగుతుంది. కనుక కొన్ని సంవత్సరాల తర్వాత స్కూల్ కంప్లీట్ అయిన తర్వాత మరి కౌంట్ ప్రపంచ దేశాలన్నీ కూడా తిరిగి రావడానికి తనకు అనుమతి ఇవ్వబడుతుంది. అప్పుడు తను బయటకు వచ్చి మరి అనేకమైన ప్రదేశాలు మరి దేశాలు మరి అతను విజిట్ చేసి అనేకమైన ప్రముఖమైన వ్యక్తులను కలుసుకోవడం జరుగుతుంది. అప్పుడు మరి అనేక విషయాలు తను మరి వారితో చర్చిస్తూ వస్తాడు. అంతేకాకుండా తను ఏ స్థలానికైతే వెళ్తాడో ఆ స్థలంలో క్రైస్తవులను కలుసుకున్నప్పుడు తను ఎంతో సంతోషిస్తూ వస్తాడు. కనుక వారికి ఉన్న సమస్యలు ఏంటి అవన్నీ కూడా కనుక్కొని మరి వారి కొరకు ప్రార్థించేవాడుగా ఉంటాడు. ఒక దినము ఒక ప్రాంతంలో మరి తను విజిట్ చేస్తున్నప్పుడు ఒక హాల్లో పెద్ద హాల్లో ఈ పిక్చర్స్ పెయింటింగ్స్ ఉంటాయి చూసారా, మీలాంటి పిల్లలు వేసిన పెయింటింగ్స్ అన్నీ కూడా అక్కడ ఎగ్జిబిషన్లో పెట్టింటారన్నమాట హాల్లో, పెద్ద హాల్లో. అతను ఆ పిక్చర్స్ అన్నీ ఒక్కొక్కటి చూసుకుంటూ వస్తుండగా ఒక పిక్చర్ దగ్గర మరి చూసి ఆగిపోతాడు. ఏంటంటే ఆ పిక్చరు చూడండి అమ్మ, ఇక్కడ యేసు ప్రభు ఓకే ఈ పెయింటింగ్ చూసి అక్కడ ఆగిపోతాడు. అక్కడే చాలాసేపు చూసుకుంటూ ఆగిపోతే ఈ పిక్చర్ కింద రెండు లైన్స్ రాసింటారు. ఆ రెండు లైన్స్ ఏంటంటే, నీ కొరకు నేను అన్నీ చేసి ముగించాను, నువ్వు నా కొరకు ఏం చేసావనే రెండు సెంటెన్స్లు అక్కడ వాక్యాలు రాసింటారన్నమాట. అది చూసిన కౌంటు మరి ఎంతో బాధపడి ఈ మాటలు నాతోనే మాట్లాడుతున్నారా ఎవరో అన్నట్టుగా ఆయన భావించి మరి దేవుడు నాతో మాట్లాడుతున్నాడు అని భావించి తను మరి ఆ దినమే ప్రార్థన చేసుకుంటాడు. ఏంటంటే ప్రభువా, నేను నీ సేవ చేయాలంటే మరి ఏ రీతిగా చేయాలి, ఎక్కడ చేయాలి, ఎలా చేయాలి నాకు చూపించు అని తన కన్నీటితో ఆ దినమే ప్రార్థన చేసుకుంటాడు. కనుక ఆ రీతిగా ప్రార్థన చేసుకున్న కౌంట్ మరి ప్రార్థించుకున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే తనకు అనుకున్నట్టుగానే జర్మనీ గవర్నమెంట్లో ఒక మినిస్టర్గా జాబ్ వస్తుందన్నమాట. ఆ మినిస్టర్ పోస్ట్ వచ్చినప్పుడు కౌంట్ మరి కౌంట్కు అనేకమైన ప్రాంతాల నుంచి అనేకులు తమ సమస్యలను మరి తెలుపుతూ తనకి లెటర్స్ రాస్తూ వస్తారన్నమాట. రాసినప్పుడు కౌంట్ మరి ఉన్నతమైన స్థానంలో ఉన్నాడు కాబట్టి ఇప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళ అమ్మమ్మ గారి దగ్గర కొంత ఆస్తి తీసుకోవడం జరుగుతుంది. తీసుకున్న తర్వాత మరి ఈ లెటర్స్ రాసింటారు కదా, ఈ సమస్యలు ఉన్న వాళ్ళకి ఏం చేస్తారంటే కౌంట్ ఒక 200 హౌసెస్ అతను కట్టిస్తాడు. కట్టించి వాళ్ళనంతా కూడా తీసుకొచ్చి అక్కడ ఆ హౌసెస్లో మరి ఉంచుతూ వస్తాడు. అప్పుడు ఈ 200 హౌసెస్ ఉన్న విలేజ్కి ఒక పేరు పెడతాడు, ఏంటంటే హారన్ హాట్ అని. హారన్ హాట్ అంటే మీనింగ్ ఏంటంటే దేవుని కొరకు ఎదురుచూచి వారు లేదా మెలకుగా ఉన్న ప్రజలు అని అర్థం. కనుక ఇటువంటి అర్థవంతమైన పేరు ఆ గ్రామానికి పెడుతూ వస్తాడు. కనుక ఆ రీతిగా ఆ గ్రామంలో ఉన్న ఆ 200 మరి కుటుంబాలు కూడా ప్రతిదినం కూడా దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ మరి ప్రార్థన చేసుకుంటూ మరి వాళ్ళు గడుపుతూ వస్తారన్నమాట. కానీ కౌంట్కి ఇంకా తృప్తి లేదు. ఏంటంటే ఇది సరిపోదు, మరి నేను బయటికి వెళ్ళిపోయి మరి అనేకులను
మరి దేవుని శిష్యులుగా చేయాలి, అనేకులకు సువార్త ప్రకటించాలి, ప్రపంచ దేశాలను తిరగాలంటే మరి నా ఒక్కని వాళ్ళు కాదు కదా. మరి అనేక మంది ఈ మిషనరీస్ మరి వస్తే బాగుంటుందని తను తలంచి మరి ఏం చేస్తారంటే ఆ గ్రామంలోనే మరి దాదాపు 226 మిషనరీస్ అక్కడి నుంచి బయలుదేరి మరి ప్రపంచ దేశాలకు మరి సువార్త తీసుకుని వెళ్ళడానికి దేవుడు కృప చూపుతాడనమాట. కనుక ఆ రీతిగా ఉన్నప్పుడు మరి దేవుడు ఏం చేస్తాడంటే అక్కడ ఉన్న ప్రజలు ఏం చేస్తారంటే అయ్యా మేము మీతో రాలేము కొంతమంది మరి మేము ఆర్థికంగా సహాయం చేస్తాం ఇలా మిషనరీస్ కానీ వాళ్ళు చెప్తారు. కొంతమంది ఏమంటారంటే అయ్యా మేము మీతో పాటు రాలేము కానీ మీరు సువార్తకు వెళ్ళండి, మీ బిడ్డలను మేము ఇక్కడ చూసుకుంటాం, మీ కొరకు ప్రార్థన చేస్తామని కొంతమంది అక్కడ ఆగిపోతారు. ఆ రీతిగా మరి ఆ విలేజ్ నుంచి 226 మంది మిషనరీస్ బయలుదేరడం కాకుండా కౌంట్ కూడా అనేకమైన ప్రదేశాలు మరి తను వెళ్ళి సువార్త ప్రకటించడానికి దేవుడు సాయం చేస్తాడు. కౌంట్ మరి ఆ రీతికి వెళ్ళి మరి సౌత్ ఆఫ్రికా, వెస్టిండీస్, మరి ఏషియా, మరి అమెరికన్ ఇండియన్స్, తర్వాత గ్రీన్లాండ్, ఎస్కిమస్, తర్వాత ఇలాంటి ప్రదేశాల్లో తను వెళ్ళడం కాకుండా మరి అనేకమైన దేశాలు కూడా తను వెళ్ళడానికి దేవుడు సాయం చేస్తాడు. ఆ రీతిగా వెళ్ళి మరి దేవుని సువార్తను బలంగా ప్రకటించి అనేకులను మరి దేవుని శిష్యులుగా దేవుని నామాన్ని ఒప్పుకొని బిడ్డలుగా చేయటకు దేవుడు కౌంటుకు సాయం చేస్తాడు. ఇదంతా ఎందుకు జరిగిందంటే తను బాల్యంలో చేసినటువంటి ఆ చిన్న ప్రార్థన దేవునికి తన హృదయాన్ని సమర్పించుకోవడం బట్టి. కనుక ఈ రీతిగా చూడండి, ఇక్కడ వాళ్ళు ఒక పెద్ద ఓడలో బయలుదేరి వెళ్తారన్నమాట సమస్తమైనటువంటి ఇతర దేశాలకు. కనుక ఆ దినాల్లో మనకు ఏరోప్లేన్స్ లేవు కాబట్టి ఏదైనా మరి దూర ప్రాంతాలకు వెళ్ళాలంటే పెద్ద పెద్ద ఓడలు వాడేవారు అన్నమాట. కనుక ఈ రీతిగా కౌంట్ తన జీవితంలో మరి దేవుడు గొప్పగా సాయం చేస్తూ వచ్చినట్టుగా మనం చూస్తాం. కనుక మరి ఈ దినం ప్రశ్న ఏంటంటే కౌంట్ మరి తన ఒక గొప్ప కుటుంబంలో పుట్టినప్పటికీ మరి తన చిన్నవాడైనప్పటికీ 3 సంవత్సరాల వయసులో యేసుప్రభును తన సొంత రక్షణగా అంగీకరించిన వాడుగా ఉంటున్నాడు. కనుక తను దేవుని చేతిలో బలమైన సాధనంగా వాడబడి అనేకులను మరి దేవుని వైపుకు దేవుని రాజ్యానికి మరి తీసుకుని వచ్చిన వాడుగా ఉంటున్నాడు. కనుక ఇప్పుడు మరి ప్రశ్న ఏంటంటే నీవు రక్షింపబడ్డావా, నువ్వు ప్రభువైన యేసును మరి నీ సొంత రక్షణగా అంగీకరించావా లేదా అనేది ప్రశ్న. ఒకవేళ నువ్వు సొంత రక్షణగా అంగీకరిస్తేనే ఆ రీతిగా దేవుని సేవ చేయడానికి కూడా దేవుడు నీకు మరి సాయం చేసేవాడుగా ఉంటున్నాడు. ఒకవేళ ఇప్పటికీ నువ్వు యేసుప్రభువును నమ్మకపోతే మరి ఆయనను సొంత రక్షణగా అంగీకరించకపోతే ఈ దినమే నీకు అటువంటి తీర్మానం చేయడానికి దేవుడు అవకాశం ఇస్తున్నాడు. కనుక మీరంతా మరి నాతో పాటు ఇచ్చిన ప్రార్థన చేయండిమ్మా, నాతో పాటు కండి. డియర్ జీసస్, కమ్ ఇన్ టు మై హార్ట్ అండ్ వాష్ మై సిన్స్ అవే, బి మై ఓన్ సేవియర్, షెఫర్డ్ అండ్ ఫ్రెండ్, అండ్ ఐ విల్ బి దైన్ ఫర్ ఎవర్. ఇన్ జీసస్ నేమ్ I pray. Amen.